అందరికీ శుభోదయం నేను డాక్టర్ నైనాదేవి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ కాకతీయ ప్రభుత్వ కళాశాల హనంకొండ ఈరోజు మనం చర్చించుకునే అంశం పేదరికం మరియు భారతదేశంలో పేదరికానికి గల కారణాలు ఇది బిఏ తృతీయ సంవత్సరం చదివే విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశం ఈరోజు మనం పేదరిక భావన మరియు దాని ప్రాముఖ్యత పేదరికం అంటే ఏమిటి పేదరిక రకాలు పేదరిక కొలమానాలు భారతదేశంలో పేదరిక అంచనాలు భారతదేశంలో పేదరికానికి గల కారణాలు మరియు పేదరిక నిర్మూలన చర్యలు వీటి గురించి నేర్చుకుందాం మొదటగా పేదరిక భావన మరియు దాని ప్రాముఖ్యతను చూద్దాం పేదరికం అనేది ఒక సాంఘిక ఆర్థిక లక్షణం అభివృద్ధి చెందుతున్న దేశాలలో మరియు వెనుకబడిన దేశాలలో ఉన్న ప్రధానమైనటువంటి సమస్యలలో పేదరికం ఒకటి ఈ అంశం అనేక మంది ఆర్థికవేత్తలను ఆకర్షించింది ముఖ్యంగా వృద్ధి సిద్ధాంతాలను ప్రతిపాదించిన ఆర్థికవేత్తలు రాక్డర్నక్స్ హర్ష్మన్ రోడాన్ హార్వే ల్యాబిన్స్టెన్ మొదలగు వారు ఈ అంశం పట్ల ఆసక్తి కనబర్చారు ఎందుకంటే ఆర్థికాభివృద్ధికి పేదరికం అనేది ప్రధాన ఆటంకం రాగ్నార్ నక్స్ పేదరిక విషవలయాల ద్వారా పేదరికం అనేది చర్య మరియు ప్రతిచర్యల ద్వారా దేశాన్ని మరింత పేదరికంలోకి లాగివేస్తుందని తెలిపాడు అతడు డిమాండ్ మరియు సప్లై వైపు ఉన్న విషవలయాల ద్వారా పేదరిక విషవలయాన్ని వివరించాడు ఉదాహరణకు సప్లై వైపు ఉన్నటువంటి విషవలయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వెనుకబడిన దేశాలలో ప్రజల ఆదాయాలు తక్కువగా ఉండడం వలన వారి పొదుపు సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది ఫలితంగా మూలధన సంచయనం తక్కువగా ఉండి ఉత్పాదకత తక్కువగా ఉంటుంది ఇది తక్కువ ఆదాయానికి దారితీస్తుంది ఇది ఒక చక్రం వల్ల తిరుగుతూ చివరకు దేశాన్ని పేదరికంలోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది అంటే పేదవారు పేదవారుగానే మిగిలిపోతారు ఇక డిమాండ్ వైపు ఉన్న విషయాన్ని పరిశీలిద్దాం ప్రజలు తక్కువ ఆదాయాన్ని కలిగి ఉండడం వలన తక్కువ కొనుగోలు శక్తిని కలిగి ఉంటారు తక్కువ కొనుగోలు శక్తి వలన పారిశ్రామిక రంగ వస్తువులకు డిమాండ్ తక్కువగా ఉంటుంది మరి డిమాండ్ లేనట్లయితే ఆ ఉత్పత్తిని చేయలేరు కదా కాబట్టి పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తిదారులు వారికి ప్రోత్సాహం ఉండకపోవడం వలన వస్తువులను ఎక్కువగా డిమాండ్ ఎక్కువగా ఉత్పత్తి చేయలేరు వస్తువులను ఉత్పత్తి చేయలేరు కాబట్టి ఉత్పత్తి ఉద్యోగిత తక్కువగా ఉంటుంది అలాగే ప్రజల ఆదాయాలు తక్కువగా ఉండడం వలన పొదుపు తక్కువగా ఉండడము పొదుపు తక్కువగా ఉండడం వలన మూలధన సంచయనం తక్కువగా ఉండడం కూడా మరొక వైపు జరుగుతుంది పొదుపు చేసే ధనవంతులు తమ ఆదాయాన్ని అనుత్పాదక కార్యకలాపాలు అంటే భూములపై పెట్టుబడి పెట్టడం లేకపోతే విలాస వస్తువులపైన పెట్టుబడి పెట్టడం లేకుంటే బంగారము వజ్రాలు వంటి విలువైనటువంటి లోహాలపైన పెట్టుబడి పెట్టడం చేయడం వలన ఆ ధనం కూడా మూలధన సంచయనానికి ఉపకరించదు ఇవన్నీ కూడా ఈ చర్యలు మరియు ప్రతి చర్యలు ఒకదాని వైపు ఒకదాని వెంట ఒకటి తిరుగుతూ మొత్తానికి దేశాన్ని మాత్రం దరిద్రంలోకి నెట్టివేస్తాయి తర్వాత నెక్స్ట్ అంశం అసలు మరి పేదరికం అంటే ఏమిటి దేన్ని మనం పేదరికమని పిలుద్దాం సమాజంలో ఒక వర్గం వారు కనీస జీవన అవసరాలైన ఆహారం వసతి వస్త్రం లాంటివి కూడా పొందలేనటువంటి స్థితిని మనం పేదరికంగా చెప్పవచ్చు ఇక్కడ మనము సామూహిక పేదరికం అనే ఒక భావన గురించి తెలుసుకుందాం ఈ సామూహిక పేదరికం అనేది అభివృద్ధి చెందుతున్న మరియు వెనకబడిన దేశాలలో కనిపించేటువంటి దృగ్విషయం అంటే మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు లేకపోతే ఆఫ్రికన్ దేశాలు ఏవైతే మరీ వెనకబడి ఉన్నాయో ఆ దేశాలలో సామూహిక పేదరికం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే సామూహిక పేదరికం అంటే ఏమిటి దీన్ని మనం మాస్ పావర్టీ అంటాం అంటే దేశంలో ఎక్కువ మంది పేదరికంలో ఉండిపోవడం పేదరికంలో మగ్గిపోవడం ఈ పరిస్థితిని మనం సామూహిక పేదరికంగా చెప్పవచ్చు ఇప్పుడు మనము పేదరిక రకాలు ఏంటో ఒకసారి చూద్దాం సాధారణంగా పేదరిక రకాలు రెండు రకాలు ఒకటి నిరపేక్ష మరొకటి సాపేక్ష కానీ ఇటీవల కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మానవ పేదరికం అనేటువంటి ఒక కొత్త భావనను యుఎన్డిపి అంటే ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం మానవ పేదరికం అనే ఒక కొత్త భావనను ముందుకు తీసుకొచ్చింది మొదటగా నిరపేక్ష పేదరికం అంటే ఏమిటో మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ నిరపేక్ష పేదరికాన్ని మనము యాబ్సల్యూట్ పావర్టీ అంటాము అంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట మరి ఉండడానికి గూడు లేనటువంటి పరిస్థితిని మనము నిరపేక్ష పేదరికంగా చెప్పవచ్చు ఇది అభివృద్ధి చెందుతున్న మరియు వెనుకబడిన దేశాల్లో ఉండేటువంటి సహజ స్థితి ఈ పేదరికాన్ని కొలవడానికి పేదరికపు గీతను ఉపయోగిస్తారు అంటే పేదరికపు గీత అంటే ఏంటి ప్రజలకు కావలసిన కనీస అవసరాలను ముందు గుర్తించి వాటిని వాటి మార్కెట్ ధరలతో హెచ్చించి అవన్నీ కలపగా వచ్చినటువంటి వ్యయాన్ని పేదరికపు రేఖగా చెప్తారు ఇప్పుడు మన దేశంలో కనుక చూసినట్లయితే తలసరి నెలవారీ వినియోగ వ్యయాన్ని మనము పేదరికపు గీతగా మనం చెప్పుకుంటాము ఇకపోతే రెండవ అంశము సాపేక్ష పేదరికం సాపేక్ష పేదరికం అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినటువంటి విషయం సాపేక్ష అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలిక అంటే ఆదాయంలో ఉన్నటువంటి అసమానతల ద్వారా అంటే ఆదాయం వర్గాలుగా చేసి ఒక ఆదాయం వారిని మరొక ఆదాయం వారితో పోల్చి చూడమని సాపేక్ష పేదరికంలో ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం సపోజ్ ఎక్స్ వై అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఎక్స్ అనే వ్యక్తి యాభై వేలు నెలకు సంపాదిస్తున్నాడు వై అనే వ్యక్తి ఒక పదివేలు సంపాదిస్తున్నాడు అంటే ఈ ఇద్దరు కూడా తమ కనీస అవసరాలను తీర్చుకోగలుగుతారు అంటే వీరు నిరపేక్ష పేదరికం పరిధిలోకి రానే రారు వీళ్ళిద్దరూ ఇరువురు కూడా వారి యొక్క కనీస అవసరాలను తీర్చుకోగలుగుతారు కానీ మనం పోల్చి చూసినట్లయితే ఎక్స్ అనే వ్యక్తి యాభై వేల ఆదాయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి వై అనే వ్యక్తి కన్నా ధనవంతునిగా చెప్పవచ్చు అంటే మరొక విధంగా చెప్పాలంటే వై అనే వ్యక్తి ఎక్స్ వ్యక్తితో పోల్చి చూసినప్పుడు సాపేక్షికంగా పేదవాడు ఓకే ఇప్పుడు దీన్ని ఎలా కొలుస్తారు సాపేక్షిక పేదరికాన్ని అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ వివిధ ఆదాయ వర్గాలుగా చేసి పై ఆదాయ పొందేటువంటి ఐదు నుండి పది శాతం వరకు ఉన్న ప్రజల జీవన స్థాయితో అల్ప ఆదాయం పొందే ఐదు లేదా పది శాతం ప్రజల జీవన ప్రమాణ స్థాయితో పోలుస్తారు ఇలా పోల్చడం ద్వారా ఎంత అసమానత ఉన్నది అని మనకు తెలుసుకోవచ్చు సాధారణంగా ఈ సాపేక్ష పేదరికాన్ని లారెంజ్ రేఖ లేదా దీనితో సంబంధం ఉన్న గిని గుణకం ద్వారా కొలుస్తారు తర్వాత కొత్త భావన అదే మానవ పేదరికం ఈ మానవ పేదరికం అనేటువంటి భావనను పంతొమ్మిది వందల తొంభై ఏడులో మానవాభివృద్ధి నివేదికలో పొందుపరిచారు విద్యార్థులారా మీకు అందరికీ తెలిసిన విషయమే మానవాభివృద్ధి నివేదికను ఎవరు తయారు చేస్తారో యుఎన్డిపి తయారు చేస్తుంది అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది హెచ్డిఐ అంటే మానవ అభివృద్ధి సూచికను అది తయారు చేస్తుంది ఐక్యరాజ్య సమితి యొక్క ఉపభాగమైనటువంటి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ లేదా యుఎన్డిపి అని మనం పిలుస్తాము పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ మానవాభివృద్ధి నివేదికను తయారు చేస్తున్నది దీనిలో ప్రజల ఆయుర్దాయ సూచిని విద్యా సూచిని మరియు స్థూల తలసరి జాతీయ ఆదాయ సూచిని తీసుకొని మానవాభివృద్ధిని లెక్కిస్తారు ఇకపోతే మానవ పేదరిక సూచిలోని అంశాలు మానవ అభివృద్ధి సూచిలోని అంశాలనే పోలి ఉంటాయి కానీ మరింత స్పెసిఫిక్గా అంటే మరింత ప్రత్యేకంగా ఉంటాయి అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం ఒకటి ప్రజల ఆయుర్దాయం దీనిలో నలభై సంవత్సరాల వయసులోపు మరణించిన వారి శాతంను మానవ పేదరికంలో తీవ్రతను తెలపడానికి ఉపయోగిస్తారు అంటే ఒకవేళ నలభై సంవత్సరాల లోపు కనుక ఎవరైనా చని చనిపోయారు అంటే వాళ్ళు అర్ధాయుష్కులు అయ్యారు అంటే వాళ్ళకు పూర్తి జీవితాన్ని వాళ్ళు గడపక ముందే ముందుగానే చనిపోయారు కాబట్టి ఇది మానవ పేదరికం యొక్క తీవ్రతని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు అలాగే విద్యలో వెనకబాటుతనాన్ని వయోజన విద్య ద్వారా తెలుసుకుంటారు ఇక మూడవ వెనకబాటుతనం అనేది జీవన ప్రమాణ స్థాయికి సంబంధించింది ఇందులో మంచినీటి సౌకర్యాల లభ్యత ఆరోగ్య సదుపాయాల లభ్యత మరియు ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో ఎంతమంది పోషకాహారం లేకుండా అంటే పోషకాహారాలు ఏమితో ఉన్నారో వారిని వారి శాతాన్ని లెక్కించడం ద్వారా ఈ మానవ మానవ పేదరికాన్ని తెలుసుకోవడం జరుగుతున్నది తరువాత